Hi friends, welcome to Telugu Share. Nenu mi Mohan. Ee video lo manam stock market wrap up news gurinchi chudabothunnam. So munduga ee video lo kelidaniki mundu description lo free Demat account open cheyadaniki link undi. Danni click chesi sign up cheskunnarante Alice Blue dwara online lo trading cheskovachchu. So din dwara meeku intraday recommendation calls istaranamata. So idi meeku chala useful ga untundi daily AA stocks paina selective ga focus cheskovalanukune daniki. మరియు మీకు ఆటోమేటిక్ రోబోట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి ఫ్రీగా నేర్పిస్తారు, ట్రైనింగ్ ఉందన్నమాట. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రీ అన్నమాట అంతా టోటల్గా. సో ఇదైతే మీకు ఎంత ఎఫిషియెంట్గా ట్రేడింగ్లో మరియు ఇన్వెస్ట్మెంట్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, దానికి చాలా యూస్ఫుల్గా మీకు ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. సో రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సెన్సెక్స్ చూసుకుంటే 412 పాయింట్స్ పెరిగి 38,545లో క్లోజ్ అయినది. అదేలాగా నిఫ్టీ చూసుకుంటే కానీ 136 పాయింట్స్ పెరిగి 11,581లో క్లోజ్ అయినది. సో లాస్ట్ టైం మనం మార్నింగ్ అప్డేట్ చూసేప్పుడే నేను ప్రిడిక్ట్ చేశాం కదా, సో ఈరోజు ఒక బుల్లిష్ ట్రెండ్ అనేది ఉంటుందని. సో అదేలాగా ఈరోజు నిఫ్టీ మరియు సెన్సెక్స్ రెండూనే ఒక బుల్లిష్ ట్రెండ్లో జరుగున్నది. నిన్నటికైతే మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అయ్యాక మనకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉన్నింది ఇండెక్స్లో, కానీ ఈ రోజుకి ఫుల్గా బులిష్లోనే జరిగి 412 పాయింట్స్ మరియు 136 పాయింట్స్ పెరుగున్నది రెండు ఇండెక్స్లోను. ఇంకా నిఫ్టీ టాప్ గెయినర్స్ అని చూసుకుంటే కానీ ఇండియా బుల్స్ హౌసింగ్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్సిఎల్ టెక్నాలజీ, అదాని పోర్ట్స్ మరియు ఎస్బీఐ ఉన్నాయి. అదేలాగా టాప్ లూసర్స్లో నిఫ్టీ చూసుకుంటే కానీ ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డి స్లాబ్ మరియు బజాజ్ ఆటో. ఇంకా ఇక్కడ మెటల్ తప్ప ఇంకా అన్ని ఇండెక్సెస్లోనూ ఇండిసెస్లోనూ మనకి గ్రీన్లోనే ఇండికేట్ అయినది ఈరోజు బులిష్లో జరుగున్నాయి. సో అవి ఏమేమి చూసుకుంటే కానీ పిఎస్యు బ్యాంక్, ఐటీ, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఎనర్జీ మరియు ఫార్మా. సో ఈ సెక్టార్స్ అంతా ఈరోజు ఒక బులిష్లో జరుగున్నాయి బయింగ్ ప్రెషర్లో. ఇంకా కమోడిటీ మార్కెట్ న్యూస్ చూసుకుంటే కానీ ఇంటర్నేషనల్ బ్రెంట్ క్రూడాయిల్ అయితే ఒక ప్యారల్కి $67.40 ట్రేడ్ జరుగుతుంది. అదేలాగా USWTI క్రూడాయిల్ చూసుకుంటే ఒక ప్యారల్కి $59.04 ట్రేడ్ జరుగుతుంది. ఇంకా గోల్డ్ ప్రైసెస్ అని చూసుకుంటే కానీ ఇప్పటికీ 0.32% తగ్గి 10 గ్రాములకి 31,915 రూపాయల లెక్కన ట్రేడ్ జరుగుతుంది. అదేలాగా సిల్వర్ ప్రైసెస్ చూసుకుంటే కానీ 0.37% తగ్గి 1 కేజీకి 37,875లో ట్రేడ్ జరుగుతుంది. ఇంకా రూపీ వాల్యూ చూసుకుంటే కానీ ఈ రోజుకి 4 గంటలకి అప్డేట్ అయిన న్యూస్ ద్వారా మనకి 0.15% తగ్గి $68.98 $1 అనే లెక్కకి ట్రేడ్ జరుగుతుంది. ఇతర స్టాక్ మార్కెట్ న్యూస్ చూసుకుంటే కానీ యూనికెమ్ లెబారేటరీస్ అయితే ఈ రోజుకి 3% వాళ్ళ షేర్స్ అనేది గెయిన్ అయినది. సో ఇది దీని బ్యాక్ న్యూస్ చూసుకుంటే కానీ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అయితే వాళ్ళ ట్యాబ్లెట్స్కి యూనికెమ్ లెబారేటరీస్ నుంచి అప్రూవ్ ఇచ్చినారు. సో యునైటెడ్ స్టేట్స్ మార్కెట్స్కి సో ఈ పాజిటివ్ న్యూస్ ద్వారా వాళ్ళ షేర్స్ అనేది ఈరోజు 3% ర్యాలీ అయినది. ఇంకా ఎల్ఎన్టీ బ్యాగ్స్ ఆర్డర్స్ చూసుకుంటే కానీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎల్ఎన్టీ మరి సెక్యూర్ చేస్తున్నదంట. సో ఇక్కడ చూసుకుంటే కానీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి 1,000 రూపాయలు 1,000 నుంచి 2,500 కోట్ల దాకా వాళ్ళకి క్లయింట్స్ అనేది, ప్రెస్టీజియస్ క్లయింట్స్ అనేది వస్తూ ఉన్నారు. సో ఇది ఒక మంచి న్యూస్గానే మనం చూసుకోవచ్చు, ఒక పాజిటివ్ న్యూస్గా. ఇంకా ఇన్ఫోసిస్ చూస్తే కానీ 75% స్టేక్ని అక్యూర్ చేయబోయేటట్లుగా అనౌన్స్ చేస్తున్నారు స్టేటర్ ఎన్వి దగ్గర నుంచి. సో ఇది అక్యూర్ చేశాక వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది నెదర్లాండ్, బెల్జియం మరియు జర్మనీలో ఉంది. సో ఏబిఎన్ ఏఎంఆర్ఓ అనేవాళ్ళు, ఆ అథారిటీ అనేవాళ్ళు దీన్ని హోల్డ్ చేసి 25% వచ్చి షేర్ హోల్డింగ్ ఇచ్చేలాగా అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోకి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.